సో అన్న అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం. సో గైస్ ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, సో వీడియో ఎండ్ వరకు అయితే చూడడం అనమాట. సో నేను నార్మల్గా సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతూ ఉంటాను కదా, సో అదేవిధంగా సో ఈ రోజు కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాను అనమాట. సో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతుంటే ఏంటంటే, సో కొంతమంది ప్లేయర్స్ మీకు తెలిసిందే కదా, సో వీ బ్యాచ్ కనిపిస్తే చాలా ఆటోమేటిక్ ఎమోట్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. బట్ నా వెనకాల ఉన్న ప్లేయర్ మాత్రం నాతో టీమ్ అప్ అయితే చేశాడు. అండ్ ఇక్కడ చూడండి, సో ఒక నేడ్ అయితే వచ్చిందనమాట. సో ఆ ప్లేయర్స్ మనకి ఎమోట్ వేయడం అయితే జరిగింది. సో వెయిట్ చేయండి, సో ఇక్కడ ఒక ప్లేయర్ అయితే వచ్చేసారు. సో వీనైతే నాకైతే చేసేసాను. మరి ఈ పాప ఇప్పుడే దిగినట్టుంది, పాపకి అయితే కొద్దిగా ఇచ్చేద్దాం. అరే ఎన్ని బుల్లెట్ దింపాలబ్బా MP40తో. ఏ పాప పాప పాపం ఫిష్తో కొడుతున్నట్టుంది. ఓకే, ఇది మనోడి, ఇది మనతో టీమప్ చేస్తున్నాడు అనమాట వీ బ్యాచ్ కనబడగానే. అండ్ వీళ్ళు అయితే చూడండి ఎంత దారుణంగా ఆడుతున్నాడు. సో వీనైతే ఫినిష్ అయితే చేసేసాను. సో ఇప్పుడు చూడండి వాళ్ళైతే కొడుతున్నారా. సో ముందుకైతే నాకు ఆల్రెడీ 15 kills అయితే వచ్చేసినాయి. సో నేను స్కార్తో కొడుతున్నాను. ఏంటంటే నాకు ఇదిగోండి హెడ్ షాట్ అయితే పడిపోయింది. వాడిని కొడుతుంటే పక్క నుంచి ఇంకొకటి కొట్టాడు. చూడండి వీడు లాలమట్ వేసింది చంపుతున్నాడు. చూసారా, సో లాలమట్ అయితే సావు కొడుతున్నాడు పిల్లడు. సో వీడైతే వీడికైతే ఇప్పుడు ఇచ్చేద్దాం అనమాట. సో బ్యాక్ రాగానే వీడికైతే 1v1 అయితే చూపించేద్దాం. సో మామూలు కూడా తెలుగు కూడా సత్తా అంటే చూపిద్దాం గైస్. సో నన్ను ఇంకేమన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ మీరు నంబర్ ఏమో ఇది ఇచ్చే స్క్రిప్ట్ అనుకుంటే, బట్ నడిచే స్క్రిప్ట్ అని అనమాట. సో గైస్ ఇదిగో నేను సోలో వర్సెస్ స్క్వాడ్ హీరో ఆడుతుంటా. యూనో మీకు అందరూ తెలిసిందే. సో 15 kills అండ్ 25 stars అయితే వచ్చినాయి. ఓకే, 555 damage అండ్ 2 likes. ఓకే పిల్లోడు ఏడి. సో పిల్లోడు ఎక్కడ ఉన్నాడు? ఓకే వీడి గ్రూప్లో ఉన్నట్టున్నాడు. చాలా వాడి గ్రూప్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో గ్రూప్కి వెళ్ళిపోదాం. సో వేడి ఆర్ ఇన్వైట్ అయితే చేశారా చూద్దాం. సో రిక్వెస్ట్ అయితే పెట్టాం మరి. సో ఇన్వైట్ చేస్తలేదు పిల్లోడు అయితే. ఓకే చేస్తాడు. సో మొత్తానికి రిక్వెస్ట్ అయితే పెట్టేస్తాను. అండ్ రూమ్ అయితే క్రియేట్ చేస్తాను. సో సో పిల్లడు అయితే భయపడినట్టు ఇంకా గ్రూప్లో ఉంటున్నాడు. సో గైస్ ఇంకా నేను చూసిన లైక్ కూడా మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసాను. కింద డిస్క్రిప్షన్ మన ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే, సారీ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే చేశాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫాస్ట్గా వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అయితే ఫాలో కొట్టేసాను అన్న. ఓకేనా? సో చూస్తున్న ప్రతి ఒక్కరు అండ్ వీడికైతే సోలో రమ్మని చెప్తాం. సో ఏమాత్రం ఏమోట్లేదు సార్, నేను చూస్తాను కదా. సో స్కాలర్ పెట్టేసుకుని అవి పెట్టేసుకున్నారు. సో అందుకే సార్ నేను క్యారెట్ స్కిల్స్ అయితే అన్ని ఆఫ్ చేసి పెట్టేశాను. చూద్దాం పిల్లడిని అయితే ఇన్వైట్ చేద్దాం. సో వీడి వచ్చాడు సోలోకి అయితే చూద్దాం అన్న. సో తెలుగుడు సత్తాని చూపిద్దాం. సో పదండి. సో 7 ఓకే అవతలకి వెళ్ళిపోరా తమ్ముడు గల్లీ బై వైటి. ఓకే అవతలకి తెలిపాడు. వచ్చా ఇక లేట్ చేయకుండా 3, 2, 1 స్టార్ట్. గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం మరి రూమ్లోకి అయితే తెలిపదాం. ఓకే సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయితే మనకి తెలిసిందే కదా. సో మ్యాక్సిమం ఏం గన్స్ వస్తాయి? సో డిజర్ట్ ఎగ్లు వస్తుంది ఆర్ గ్లూవల్ తెద్దాం. సో డిజర్ట్ ఎగ్లు తెద్దాం, ఎందుకంటే పాపం పిల్లోడు మళ్ళీ వేరే EMP తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతే భయపెట్టేటట్టున్నాడు. సో నేనైతే డిజర్ట్ ఎగ్లు అయితే తీసేస్తా. చాలా డిజర్ట్ ఎగ్లు అండ్ ఒక గ్లూవాలు ఓపీగా. సో డిజర్ట్ ఎగ్లు గ్లూవాలు అయితే తీసుకు బెటర్ నాకు తెలిసి. సో మీరే గన్స్ యూస్ చేస్తారు కింద కామెంట్ చేయన. ఓకే సో అన్న చూసిన ప్రతి ఒక్కరు ఇంకా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ అన్న. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే కొట్టలేదు. సో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ అయితే కొట్టేసి అండ్ మన సెషన్ వీటి చూసుకోవచ్చు. సో జనరల్ వచ్చేసరికి నేను తక్కువ పెడతాను 87 మేతాన్ని 100, ఎందుకంటే డ్రాగ్ లేవాలి కదా. ఇదివరకు 4x స్కోప్తో కొడుతాను ఏంటంటే పెద్దగా పైకి వెళ్ళట్లేదు అనమాట. సో అందుకే 4x స్కోప్ సెన్సిటివిటీ కూడా 100 అయితే పెట్టేశాను. సో గ్లూవాల్ వేస్తే వేసుకుని ముందుకే తెలిపదాం. సో అందుకే నేను గ్లూవాల్ కొన్నాను అండ్ దట్టు లెవెల్ 2 వెస్ట్ అయితే వచ్చేసింది. సో చలో పిల్లడు అయితే ఎదురుగైతే వస్తున్నాడు. ఓకే తమ్ముడు రారా తమ్ముడు, ఇందాక ర్యాంకులో ఏమాత్రం కొట్టాను నేను చూస్తాను. చలో 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 పిల్లడు అయితే బయటకి అట్లు అర్రే రే వదలకి వచ్చినట్టున్నాడు. ఓకే ఓకే వీడికైతే ఇచ్చేద్దాం ఒక షాట్. అర్రే మిస్ అయింది మిస్ అయింది. అరే ఇటు గ్లూవాల్ బాగానే వేస్తున్నాడు భయ్యా. ప్రో ప్లేయర్ ఇడి కూడా పెద్ద ప్రో ప్లేయర్. ఏంది మామా మా ఇటు ఇద్దరు దేక్ ఇద్దరు దేక్. అరే ఉదర్ మేన్ అయ్యే యార్ ఇద్దరు 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 దేకరా మామా అడి చూస్తామేంద్రా మామా. అరే ఏంటిడు ఉరే ఏందన్న ఇడు పీటీ ఉష కంటే ఉసేన్ బోల్ కంటే దారుణంగా పరిగెడుతున్నాడు. ఊరు నాయన ఏంద్రా ఒలింపిక్స్కి వెళ్ళాల్సింది మామా, నువ్వు ఇక్కడ ఉండాల్సినడు కదా ఫ్రీ ఫైర్లో. ఒలింపిక్స్కి వెళ్తే ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చేసింది కదా. ఓకే ఓకే పిల్లడికి అయితే ఇచ్చేద్దామన్నా. దాదా తమ్ముడు అయితే ఏంది పాపం అడిగి నెట్వర్క్ లేనట్టుంది. ఓకే ఓకే అండ్ యార్ మీకు తెలిసిందే కదా నెట్వర్క్ లేనని కొట్టడం కొద్దిగా కష్టమే. సో చూద్దాం మరి. అరే యార్ అరే వీడికి ఒక షాట్ నాకు షాట్ పడింది. ఓకే ఓకే తమ్ముడు 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 ఆగు, వన్ ట్యాప్లో ఆడదాం. ఆగు తమ్ముడు ఆగు తమ్ముడు. అరే అరే రే ఆగవయ్యా ఆగు ఆగు. అంత కంగారు ఎందుకు? కంగారు పడిపోతున్నాడు పిల్లడు, అందుకే నేను స్కాలర్ పెట్టుకోవస్తాడని నాకు తెలుసు. అందుకే నేను మొత్తం క్యారెట్ స్కిల్స్ అన్ని తీస్తాను అనమాట. చూద్దాం మరి పిల్లడు ఏం చేస్తాడు, మనం కొడతాను లేకపోతే మనం వాడిని కొడతామా. ఓకే ఓకే పిల్లడు అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నాడు. ఓకే పిల్లడు వెయిట్ చే వచ్చేస్తున్నా. అరే యా రేడీడు గ్లూ వాళ్ళకి అవతలకి వెళ్ళాడా? లేడు లేడు ఇక ఉత్తర యువతలు ఉన్నట్టున్నాడు. చాలా వన్ ట్యాప్సే కొడదాం. ఓకేనా చూద్దాం మ్యాగ్బీ హెడ్ షాట్స్ కనెక్ట్ అవ్వచ్చు. చాలా ఒక ఎమోట్ షాట్ కొడదాం అన్న. ఎమోట్ దాదా బయటికి బయటికి బయటికి. అరే యార్ ఎమోట్ షాట్ బెడిసి కొట్టింది ఫస్ట్. అబ్బా మళ్ళీ ఎమోట్ లేస్తున్నాడు నేడు. అరే గల్లీ బాయ్ వైటి నీకుందా ఆగరా రే, నీకు ఉందరా రే, నీకు మూడిందిరా తమ్ముడు. చాలా సెకండ్ రౌండ్కి అయితే ఎంటర్ అయిపోతే అయిపోయామన్నమాట. సో ఈసారి EMP తీసుకుందాం. సో ఎందుకంటే డెజర్ట్ ఎగల్ కొద్దిగా మనకి ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు డెజర్ట్ ఎగల్తో హెడ్ షాట్. సో స్మూత్గా డ్రాగ్ అయితే లాగాలి. బట్ ఈ EMP అలా కాదనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఏ లెవెల్ అయితే నేను స్ప్రే కొట్టామంటే EMPతో మామూలుగా ఉండదన్న. సో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి అయితే లైక్ అయితే కొడిసాను. నేను చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఒకటి ఆల్ పెట్టుకోండి. సో ఫాస్ట్గా 150k సబ్స్క్రైబర్స్ అయిపోతుందన్న. ఓకే చలో గాయస్ ఇప్పుడైతే మనం సో వెళ్ళిపోదాం ఓపెన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం అన్న. చలో ఇక్కడికైతే వస్తున్నట్టున్నాడు పిల్లడు. అరే అరే దాదా ఆజా బెట్ ఆజా ఆజా నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. సో గాయస్ చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ అయితే కొట్టేసానన్న.
ఓకే ఓకే ఓకే. ఏంటి తమ్ముడు అట్టేస్తున్నావు, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇది రాజా తమ్ముడు, ఇది రావో ఇది రావో, ఆగా వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నువ్వు ఆహా ఎంటన్ తీసుకొచ్చావు, దాదా దింపు దింపు, నువ్వు దింపుతా నేను దింపుతా చూసుకుందా. ఎంటన్ అమ్మ ఎంటన్ కొట్టు కొద్ది డేంజరస్ భయ్యో, ఎందుకంటే షార్ట్ రేంజ్కి వెళ్ళిపోయి రెండు బుల్లెట్ తగిలితే చాలా చచ్చిపోతాం, బట్ ఏం పెద్ద కొన్ని బుల్లెట్లు కొట్టాలి కదా. ఓకే హెడ్కి అయితే కనెక్ట్ చేద్దాం మేబీ. సో అర్రే ఇలా ఉన్నావు, ఉండు గ్లోవల్ ఎత్తులు తీసి ఇప్పుడు వేస్తుందా తమ్ముడు, వాటి తీసి తమ్ముడు, వాటి తీసి గల్లీ బై తమ్ముడు, వాటి తీసి టైప్ ఆఫ్ బిహేవియరా నాన్సెన్స్ గై. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే వచ్చేసింది పోచినాక అనమాట. సో పోచినాక మంచి ఓపెన్ ఏరియా కాబట్టి సో ఈజీగా అయితే కొట్టడానికి అయితే ఉంటుంది. చూద్దాం మేబీ వన్ టాప్స్ అయితే కొడదాం. సో నేనైతే M187 అయితే తీస్తాను, ఏడు పిల్లడు. అరే యార్ ఇది లాంగ్ రేంజ్కి వెళ్తున్నాడు భయ్యా. సో కొద్దిగా షార్ట్ రేంజ్ ఉన్నట్టయితే మాత్రం కనెక్ట్ చేసేసే వాళ్ళం, బట్ కొద్ది లాంగ్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళని ఏంటంటే మనకి మీకు తెలిసిన దగ్గర సో షార్ట్ రేంజ్ ఏంటి కొద్దిగా తక్కువ డ్యామేజ్ పడుతుంది. సో ఓకే చూద్దాం పిల్లడు అయితే ఓరే యార్ ఆడు దూరం దూరం జరుగుతున్నాడు. సో దూరం దూరం జరగండి, ఆగినాక కొట్టండి జోజో పాప ఏడవకు, నేను వచ్చి తినిపిస్తా నీకు లడ్డూ మిఠాయి కాదురా హెడ్ షాట్ మిఠాయి. ఆగరమ్మా వస్తున్నా వస్తున్నా, కంగారు ఎందుకు పడతారు రే. అగగగ వెయిట్ ఏ సెకండ్ వెయిట్ ఏ సెకండ్. అరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు తమ్ముడు, నా దగ్గర కూడా ఏం పోయింది తమ్ముడు, నా దగ్గర ఓన్లీ M187 కాదు దాదా ఏమాత్రం ఎమోట్లు వేస్తున్నారు నువ్వు. వీడు మనకి ఎమోట్లు వేసి చూపిస్తున్నాడు అన్న, మనకంటే ఏంటి చూపించాలి ఇప్పుడు వీడికి. సో చూస్తాను ప్రతి ఒక్కసారి లైక్ అయితే కొట్టేసిన, ఒక లైక్ మనకు ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది మంచి వీడియో చేయడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళ పెట్టుకోండి. అండ్ పక్క మనం 150K సబ్స్క్రైబర్స్ అయితే ఈ మంత్ అయితే రీచ్ అయిపోదాం అనుకుంటున్నాను. సో మీకు చేసిన ఒకటి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ అయితే చేసేసానన్న. మీ గుండెలో నా గుండెకి దాదా అది పడింది వన్ ట్యాప్. అరే డెజర్ట్ ఈగల్తో స్కిన్ పెట్టలేదా, అయినా పర్లేదండి స్కిన్ అన్న ఒకటి స్కిన్ లేపన ఒకటి డెజర్ట్ ఈగలు. ఓకే ఓకే పిల్లడు అయితే ఇంకా అక్కడ గ్లోవల్ వేసుకొని ఉన్నాడు. తమ్ముడు దూరం దూరం జరిగావా, అది ఆగినా కొట్టాలి, అది ఆగకుండా కొట్టేస్తున్నావు నువ్వు. చలో మన వెస్ట్ అయితే డ్యామేజ్ అయింది మన దగ్గర గ్లూవాల్, అది యార్ హెల్మెట్ డ్యామేజ్ అయిపోయింది, దట్టు మన దగ్గర మెడికిట్స్ కొడలేవు. సో కొద్ది కార్ ఫైర్ తీసుకుందాం, ఎందుకంటే మన దగ్గర ఒక్క బుల్లెట్ పడినా కానీ 143 పడుతుంది యూఎంపీ, మీకు తెలిసిందే కదా హెడ్ షాట్. సో అందుకే మనం కొద్దిగా దూరం దూరం అయితే జరుగుదాం. ఓకే ఓకే చలో అది జోన్కి వెళ్ళిపోతే కనుక ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే అది మనకు పక్కనే ఈపీ హెచ్పీ గారు అయితే కన్వర్ట్ అవుతుంది, ఇడిగా అది ఇచ్చేసాం అనమాట. సో ప్యూర్ షార్ట్ అయితే ఇచ్చేసాం. సో గైస్ ఇంకా చూసారు ఇక్కడ మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసి. అండ్ నెక్స్ట్ జోన్ వచ్చేసరికి మనకి సెంటాస్ అయితే పడిపోయింది అనమాట. సో సెంటాస్ కూడా ఓపెన్ ఏరియా. సో ఈ విధంగా ఓపెన్ ఏరియా చూస్తే మాత్రం ఓపీ లెవెల్ ఆడొచ్చు అనమాట 1v1. ఓకే ఓకే పిల్లడు రెడీ, అచ్చా పిల్లడు దాదా ఈడు దూరం దూరం వెళ్ళిపోతున్నాడు అన్న. ఈడు వన్ ట్యాప్ కొడదామంటే ముందుకు రావట్లేదు M187 అంతా, నా షార్ట్ మిస్ అయిపోతారు నీకు పక్కా చెప్తున్నా, ఏదో ఒక రౌండ్ కొడతారు తమ్ము నీకు దాదా. అరే చక్కులు వద్ది క్లోజ్ రేంజ్ అయిపోయింది. సో అరే పిల్లడు మెడికిట్ వేసుకుంటున్నాడు, మనం కూడా మెడికిట్ అయితే వేసుకుందాం. అండ్ మన వెస్ట్ కూడా డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు పిల్లడు. సో వెస్ట్ అయితే సో కొద్ది రిపేర్ అయితే చేసేసుకుందాం. ఓకే వెస్ట్ కూడా రిపేర్ అయితే చేసేసుకున్నాం అన్న. సో బయటకు రావడం తమ్ముడు, నువ్వు బయటకు వస్తే కానీ నీకు ప్యూర్ రెడ్ కొట్టాలి దాదా. అజా అరే యార్ ఏంటన్నా ఈ స్కిన్ మార్చాలేంటి, ఇది వన్ పంచ్ మ్యాన్ అసలు సరిగా పడతలేదు. అరే అన్న నాకు కొద్దిగా తేడా కొడుతుంది వన్ పంచ్ మ్యాన్, అరే ఒక్క హెడ్ పడతలేదన్న, అరే మొత్తం ఎల్లో డ్యామేజ్ పడుతుంది. ఓకే ఎనీవే బాడీ షర్ట్ కింగ్ అయిపోదాం అయితే ఎల్లో డ్యామేజ్ కొట్టి. ఓకే నా సో చూసాం ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేసండి. సో మొత్తం 3 రౌండ్లు అయితే కొట్టాం, వాడైతే ఒక రౌండే కొట్టాడు. సో ఈ రౌండ్ మాత్రం MP40 ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకంటే MP40 కూడా బాగా హెడ్ షాట్స్ అయితే పడతాయి కదా. ఓకే చూద్దాం మరి సో MP40 ఏ మాత్రం కొట్టగలమేంటి. అండ్ నాకు తెలిసి వాడు యూఎంపీతో వస్తాడు, యూఎంపీ కొద్దిగా డేంజర్ అన్న. సో ఎందుకంటే ఈ మధ్య మరి అప్డేట్స్ తర్వాత మరి ఏమైనా తగ్గిస్తే తగ్గించేమో చూద్దాం, ఈరోజు ఏమైనా అప్డేట్ వస్తుందేమో. సో గైస్ చూసాను ప్రతి ఒక్కరు ఒక్కసారి అయితే లైక్ అయితే కొట్టేసారనా. ఓకే సో మొత్తానికి అయితే వెళ్ళిపోదాం అన్న. సో ఏంది ఇది వదలట్లేదు ఫ్రీ ఫైర్ బాబాయ్, వదిలి వదిలి 3-0-0-0. ఓకే మొత్తానికి అయితే వదిలేసాడు మన ఫ్రీ ఫైర్ బాబాయ్, కొట్టుకోమంటున్నాడు ఇద్దరిని. ఓకే మనం ఓపెన్కి వెళ్దాం. సో ఇది కూడా మనకి కెప్టెన్ కూడా మంచి ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఇలా ఓపెన్ ఏరియాస్ వస్తే మాత్రం ఓపీ ఉండదు అనమాట 1v1 ఫైట్స్. సో మంచి మూమెంట్ స్పీడ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే పిల్లడు ఏడి అదిగో వచ్చేసాడు, పిల్లడు అయితే అవతలకి అయితే వచ్చేసాడు ఓపెన్లోకి. ఓకే ఓకే దా తమ్ముడు వస్తున్నా వెయిట్ ఏ సెకండ్ తమ్ముడు వస్తున్నా, నీకైతే ఇచ్చేస్తాను ప్యూర్ రెడ్ ఇస్తాను, వెయిట్ అక్కడే ఉండు. ఓకే ఓకే ఇటు ఇవతల వైపుకి అయితే వచ్చాడు నా పిల్లడు. ఓకే ఓకే అరే యార్ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. అరే తమ్ముడు మరి అంతరం అన్న, నేను M187 తీసుకొచ్చినప్పుడు ఇటు మరి ఇంత దూరం వెళ్తున్నాడు అన్న, వన్ టాప్ కొడదాం అనుకుంటే తమ్ముడు వేసుకో నువ్వు గ్లోవల్ స్పీడ్ చూపిస్తావు, మూమెంట్ స్పీడ్ చూపిస్తాను, ఇష్టం చూపించుకో పర్లేదు. ఓకే ఓకే వీడికైతే ఇచ్చేద్దామన్నా. అరే యార్ ఇది కూడా మంచి ఓపెన్ ఓపెన్ ఏరియా, అబ్బాబ్బా మనకి ఎంత మంచి ఓపెన్ ఏరియాలు వస్తున్నాయి చూడండి ఇక్కడ. సో ఇది కూడా షిప్ యార్డ్ కూడా మంచి ఓపెన్ ఏరియా, ఇలాంటి ఓపెన్ ఏరియా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లేంజ్ లో కొడదాం. ఎడిడు అరే అటుపోయా తమ్ముడు, ఎక్కడన్నా వస్తున్నా అటు వచ్చావా దాదా నీకు. అరే యార్ హెడ్ కనెక్ట్ అవ్వలేదే దాదా నీకు ఏ విధంగా సిట్అప్ గ్లోవల్ వేసుకుంటుంది, నేను కూడా మూమెంట్ స్పీడ్ చూపిద్దాం మామూలుగా ఉండదు. ఓకే ఓకే పిల్లడు అయితే మెడికిట్ చూడుతున్నట్టున్నాడు, మామూలుగా లేదు కదా మనం అయితే. సో అది మరి మామూలుగా ఉండదు మనం కొట్టామంటే. అరే నీకు ఛాన్స్ ఇవ్వనరా తమ్ముడు, నీకైతే ఛాన్స్ ఇవ్వను. అబ్బాబ్బా దొరికేసానా ఈసారి నీకు కుర్ర పగిలిపోతారు. రా అరే నీకు బాడీ షార్టే కొడతారు, నీకు బాడీ షార్టే కరెక్టరా, నీ దింపుడు కన్నుతో నువ్వు దింపుతూ ఉండు, నేను కూడా ఈఎంపీ తీసుకొచ్చి పటపడట వేసేస్తా. చలే అది
అది ఈఎంపీ దింపితే మనం ఇలాగే ఎమినేషన్స్ అంతా ఇచ్చేస్తాం అనమాట. మరి మామూలుగా ఉంటుంది మనతో పెట్టుకుంటే. సో గైస్ ప్లీజ్, సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళొద్దన్న ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని అన్న చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే చేస్తాను, చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఫాలో కొట్టేసని. అండ్ గైస్ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా, సో ర్యాంకెడ్ గేమ్లో ఎమోట్ లేసారా, సో ఎవరికి ఎమోట్ చేయొద్దన్నా. ఓకేనా, సో మ్యాక్సిమం ఎమోట్ ఎందుకు ఇచ్చారంటే లాల్ ఎమోట్ సో మీ ఫ్రెండ్స్కి వేసుకోవడానికి ఇచ్చారు అంతేగాని ఎనిమిస్ ఆర్ అపోనెంట్స్కి వేసి బలగ కొట్టడానికి ఇవ్వలేదు. ఓకేనా, చలో. సో మొత్తానికైతే ఈ రౌండ్ అయితే మనకి ఇది కొద్ది కష్టమైన ప్రదేశమే మిల్లు, ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఓపెన్ ఏరియా కూడా ఉండదు, కొద్ది ఇరుకిరుకు. సో గ్లూ వాల్ వేస్తే చాలు, ఎక్కడ నుంచి కొడతారో అర్థం కాదు. ఓకే పిల్లడైతే ఏడి, అచ్చా అచ్చా పైకి వస్తున్నాడా, ఓకే ఇడు పైకి అయితే వస్తున్నాడు అన్న. చలో పైకి యార్ పైకే వస్తున్నాడు. దాదా దాదా ఓపెన్ లెక్కరా, ఓపెన్ లెక్కరా, ఓపెన్ లెక్కరా, నీకు వన్ ట్యాప్ ఇస్తారు అరా తమ్ముడు. ఓపెన్ 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 అర్రే అర్రే యార్ గ్లూ వాల్ కొద్దిగా లేట్ అయిపోయింది. అరే దా 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 హెడ్ పడింది పిల్లడికి అయితే. సో అది మరి మామూలుగా ఉండదు హెడ్ షాట్ కొట్టామంటే. సో గైస్ హెడ్ షాట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసారు. సో మొత్తానికి మనం 5 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాం. సో వాడికైనా 3 రౌండ్స్ లీడ్లో ఉన్నాం. అండ్ 5-2 అయితే నడిచి ఇంకొక 2 రౌండ్స్ కొడితే మాత్రం మనం వీడికైతే మన సత్తా ఏంటో చూపించేద్దాం అన్న. ఓకే సో మొత్తానికి ఇంకో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న. సో ఈ రౌండ్ వచ్చేసరికి మనకి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కూడా మనకి మంచి ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియాలో మాత్రం వీడికి దంచి అయితే కొట్టేద్దాం. సో గ్లూవాల్ అయితే సిటప్ గ్లూవాల్ అయితే మంచిగా వేస్తాం. సో సిటప్ గ్లూవాల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఆర్డర్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సింకరణ చూడకపోతే మాత్రం ప్లీజ్ అన్న ఒకసారి చెక్ చేయండి మన అండ్ నేను విత్ ఫింగర్ ఐ మీన్ ఏమంటారు దాన్ని క్యామ్తో సహా చూపించాను అన్నమాట. సో మీన్ ఏమంటారు బాగా వెబ్ క్యామా ఫేస్ క్యామా సంథింగ్ ఏదో ఒకటి. సో ఓకేనా, సో విత్ ఎలా వేయాలంటే అనేది విత్ ఫింగర్స్తో ఎలా వేయాలంటే అనేది 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ మొత్తం నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట, ఒకసారి చెక్ చేయనన్నా. సో ఓకేనా, సో ఎలా గ్లూవాల్ స్పీడ్గా వేయాలంటే అనేది. సో లెఫ్ట్ ఫైర్ బటన్ యూస్ చేయాలి. అరే రే పిల్లడైతే అక్కడ ఉన్నట్టున్నాడు. ఓకే తమ్ముడు దా 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 నేను అక్కడికి రావాలా, ఓకే ఓకే వచ్చేస్తానా. సో పిల్లడైతే అక్కడికి రమ్మని చెప్పినట్టున్నాడు. ఓకే ఓకే అక్కడ ఫైర్ చేసుకుంటున్నాడు. అరే పర్లేదండి, ఇటు దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇడు స్ప్రే చేస్తున్నా కానీ కొంతమంది దాక్కొని దాక్కొని ఆడతాడు, ఈడు మాత్రం దాక్కొని ఆడలేదు. సో అది నాకు బాగా నచ్చింది ఇటు దాంట్లో. ఓకే ఓకే తమ్ముడు దా 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 నువ్వు ఎంత ఎంత అలా ఆడినా కానీ మన దగ్గర నీ ఆటలు సాగోరు. అరే దా 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 మూమెంట్ స్పీడ్తో తట్టుకోలేదు తమ్ముడు, నువ్వు నువ్వు తట్టుకోలేదు తమ్ముడు, అర్థమవుతుందా? నేను ఒక్కసారి కనుక మూమెంట్ స్పీడ్ వచ్చా స్టార్ట్ చేస్తే నువ్వు ఇంకా అస్సం వెళ్ళిపోతావు. అచ్చా 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 వీడికి హెడ్ ఇచ్చేద్దాం, పడిపోయింది. ఏంటి తమ్ముడు అక్కడ ఏం చేస్తున్నావు దాక్కుని, నేను వస్తాను లేదని చూస్తున్నా. వచ్చారు గంట అయిందిరా, ముందు చూడాలి కదరా తమ్ముడు. వీడు ముందు చూడడం మానేసి వెనక చూస్తున్నాడన్న. సో మొత్తానికి అయితే ఒక రెడ్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం, ఓన్లీ 97. అలా వెళ్ళి పురలే దిగింది మనకి హెడ్ షాట్ అయితే వచ్చేసింది అనమాట. సో గైస్ చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ అయితే కొట్టేశారన్న. సో చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేయాలి. ఓకే అండ్ మంచి ఓపెన్ ఏరియా వచ్చేసింది. అదే మనకి మార్స్ ఎలక్ట్రిక్, ఇక్కడ ఎలక్ట్రిక్ సామాన్లు అయితే తయారు చేస్తుంటారు. మీరు ఎంతమంది కొనుక్కున్నారు ఇక్కడ ఎలక్ట్రిక్ సామాన్లు కింద కామెంట్ చేయండి అన్న. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో మొత్తానికి అయితే ఇక్కడికైతే ఇచ్చేద్దాం. సో లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. సో ఇడికి ఇప్పుడు పుర్ర పేలిపోద్ది అనమాట, లాస్ట్ రౌండ్లో మామూలుగా ఉండదు. చలో చలో ఓపెన్ ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఎమర్ షాట్స్ కొడదాం, మేబీ ఈసారి ఎమర్ షాట్స్ అంతా హెడ్ షాట్ కొడదాం. నాకు ఈ వన్ పంచ్ మన కాకుండా మీకు ఇంకేం ఇంకేం గన్ స్కిన్ బాగుంటుంది ఎమరేటెడ్ సెవెన్లో కింద కామెంట్ చేయను ఒక. సో చూసాం ప్రతి ఒక్కరు ఒక్కసారి కామెంట్ చేయండి యార్. ఓకే ఓకే పిల్లడైతే ఇక్కడ, అరే యార్ ఇది రావట్లేదే. అచ్చా అచ్చా వచ్చాడా, అరే రాలేదు రాలేదు రాలేదు. ఓపెన్ లెక్కరా తమ్ముడు, ఓపెన్ లెక్కరా, ఓపెన్ లెక్కరా. దా 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 అరే గ్లూవాల్ వేసాడు భయ్యా. మా బా 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 మూమెంట్ స్పీడ్ కూడా బాగుంది. ప్రో ప్లేయరే భయ్యాడు, ప్రో ప్లేయరే, బాగానే ఆడుతున్నాడే. అచ్చా 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 దా 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 ఏడి అచ్చా ఊడి అంకమ్మ ఇడికి నెట్వర్క్ బంది లేకపోతే స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు భయ్యా, అంత ఫాస్ట్గా వెళ్తున్నాయండి మా దా 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 దా. అరే అరే గ్లూవాల్ ఎక్కరా, ఎందుకు రా, అరే నువ్వు క్లాస్ కోడ్ ప్లేయర్ వెళ్ళారని ఒప్పుకుంటా అదిరా, క్లాస్ కోడ్ ప్లేయర్ వెళ్ళారు, గ్లూవాల్ వేయడమే కాదమ్మయ్యా, బుల్లెట్ కనెక్ట్ చేయడం కూడా నేర్చుకో. ఓకేనా, సో మొత్తానికి అయితే మనం 7 రౌండ్స్ ఆ 2 రౌండ్స్ అయితే మనదే పై చేయి మాల్ ఉండదు, మనకి ఎమోట్లు చూపిస్తారా. అరే అది ఏదో స్కార్ రీకాల్ అయిపోయింది, దానికి ఎమోట్లు వీ బ్యాచ్ కనిపించింది కదా అని. సో గైస్ ఓకేనా, సో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేసి నేను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకొని. సో మొత్తానికి మనం అయితే 7-2 అయితే గెలిచేసామన్నమాట. సో తెలుగు సత్తాన్ని మాములు ఉండదు. సో పిల్లడిని అయితే ఏడి ఒకసారి మెసేజ్ చేద్దాం ఇక్కడ ఉండే. అచ్చా పారిపోయాడు పిల్లడైతే. సో గైస్ అది అనమాట వీడియో, బాయ్ బాయ్.